हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। सो फ्रेंड्स, लेटेस्ट एडुकेशन न्यूज खाली नो क्लारिटी। राष्ट्र में मोत्तम उद्योग 9 लक्षल, पीआरसी निवेदिक प्रकार खाली 1.91 लक्षल। अयिते मंत्री केटीआर इप्पटिके 1.32 लक्षल उद्योगालु इच्चामंटुन्नारु। इप्पटि वरकु ग्रूप 1 नोटिफिकेशन रालेदु। मरो 50,000 उद्योगालपै तेलनी संदिग्धत। तेलंगाण उद्यमंलो प्रधानमैन अंशाल्लो नियामकालु। तोली प्रभुत्वंलो उद्योगाल कोसं ओपिकगा उन्ना, रेंडोसारी अधिकारंलोकि वच्चाक निरुद्योगुल व्यतिरेकत पेरिगिंदि। उद्योगाल भर्तीलो प्रभुत्व दाटवेत धोरणे इंदुकु कारणं। गत एडादि डिसेंबर्लो वेतन सवरण कमीशन निवेदिकल्लो राष्ट्रंलो 1,91,000 उद्योग खालीलुन्नट्लु प्रभुत्वं वेल्लडिंचिंदि। त्वरलो 50,000 उद्योगालु भर्ती चेस्तामनि मंत्री केटीआर जीहेचएफसी एन्निकल वेळ प्रकटिंचारु। दीनिपै इप्पटिकी क्लारिटी रानेलेदु। అయితే ప్రభుత్వం భర్తీ చేశామంటున్న 132,000 ఉద్యోగాల లిస్టు ఇక్కడ స్క్రీన్ మీద ఇవ్వబడింది। కావాల్సిన వారు పాస్లో పెట్టుకొని చూడండి। దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే మనకు దిశ పేపర్లో ఇవ్వడం జరిగింది। సో పూర్తి డీటెయల్స్ చూద్దాం। రాష్ట్రంలో ఉద్యోగ నియమకల విషయంలో కేసీఆర్ సర్కార్ పనితీరు ఆశించినంత లేదన్నది నిరుద్యోగుల అభిప్రాయం। డీఎస్సీ పోస్టుల భర్తీ విషయంలో టీఎస్పీఎస్సీ దారుణంగా విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి। టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షల్లో చాలా మేరకు ఏదో తప్పు తెరపైకి రావడంతో ప్రతిష్టకు భంగం కలిగింది। ఉస్మానియా వర్సిటీ 100 ఏళ్ల వేడుకల్లో సీఎం కేసీఆర్ మాట మాత్రమేనా మాట్లాడకుండా వెనుదిరి గారంటే విద్యార్థులు నిరుద్యోగుల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు। అసెంబ్లీ హామీ ఏమైనట్టు? టీఎస్పీఎస్సీ ద్వారా వెల్లడించిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగాలు 36,643 మాత్రమే। రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో 1,07,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సాక్షాత్తు సీఎం కేసీఆర్ 2016 మార్చి 13న అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు। ఈ కొలువులకు 2 నెలలలోపు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు। అంతేకాకుండా రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉన్న 128,274 ఖాళీ పోస్టులను ప్రభుత్వం గుర్తించింది। వాటిలో 102,217 పోస్టులకు భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది। అందులో 87,346 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి। ఇప్పటి వరకు 33,000 కొలువులు భర్తీ అయ్యాయి అంటూ 2018లో కూడా ప్రకటించారు। 2018లో చెప్పిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో 128,274 పోస్టులు ఖాళీగా ఉంటే ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ ద్వారా 36,000 కొలువులు భర్తీ చేసిందని, అంటే 28.22% కొలువులనే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని, ఏదైనా సబ్జెక్టులో విద్యార్థి పాస్ కావాలంటే కనీసం 36% మార్కులు రావాలని, ఉద్యోగాల కల్పనలో టీఆర్ఎస్ ప్రభుత్వం 28.22% కొలువులనే భర్తీ చేసిందంటే ఉద్యోగాల భర్తీలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని నిరుద్యోగ యువత లెక్కలేసి వివరిస్తున్నారు। ఏది కరెక్ట్? పిఆర్సీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు। అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం భర్తీ చేసిన వివరాలను వెల్లడించలేదు। కానీ మంత్రి కేటీఆర్ మాత్రం రాష్ట్రంలో 132,000 ఉద్యోగాలు భర్తీ చేశామని ప్రకటించి స్పష్టత ఇవ్వలేదు। కొన్ని లెక్కల ప్రకారం టీఎస్పీఎస్ నుంచి 36,000 ఉద్యోగాలు భర్తీ చేయగా, పోలీసు బోర్డు నుంచి 18,000, సింగరేణిలో 12,500, జన్కోలో 5,000, టెట్ ద్వారా 2,900 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ఆర్థిక శాఖ తరఫున మంత్రి హరీష్ రావు గతంలో ప్రకటించారు। ఆ తర్వాత ఇటీవల టీఎస్పీఎస్సీ నుంచి మరో 2,418 నర్సు పోస్టులను భర్తీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి। పంచాయతీరాజ్ శాఖ నుంచి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 9,355 మంది, టీఎస్పీఎస్పీడీసీఏలో 22,000 మంది, ఆర్టీజన్లకు రెగ్యులర్ చేయడాన్ని కూడా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో చెప్పుకొచ్చింది। అయితే పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వ ఉద్యోగాలు కారని, వారికి 010 పద్ధతి కింద వేతనాలు ఇవ్వడం లేదని, ఆర్టీజన్లను రెగ్యులర్ చేస్తే కొత్త ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదనే విమర్శలున్నాయి। ఇలా పలు సందర్భాల్లో ఉద్యోగాల భర్తీపై విమర్శలు వస్తున్నాయి। రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలంటూ డిమాండ్ సైతం చేస్తున్నారు। రాష్ట్రంలో 2014 తర్వాత ప్రధానంగా ఆశపడ్డ గ్రూప్ 1 ఉద్యోగాల నోటిఫికేషన్ ఒక్కటి కూడా విడుదల చేయలేదు। గ్రూప్ 2 ఆ తర్వాత ఎన్నో కొన్ని ఉద్యోగాలను భర్తీ చేసినా గ్రూప్ 1 మాత్రం పెండింగ్ పెట్టారు। దాదాపు 150 పోస్టుల భర్తీ కోసం అనుమతి వచ్చినా టీఎస్పీసీలో పెండింగ్లో ఉన్నట్లు చెబుతున్నారు। ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 33 జిల్లాలు, 7 జోన్లకు రాష్ట్రపతి ఆమోదం లభించింది। దీని తర్వాత వెనువెంటనే నోటిఫికేషన్లు వస్తాయని ఆశించారు, కానీ నిరాశే మిగిలింది। సో ఇది పూర్తి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి। థ్యాంక్ యూ వెరీ మచ్।